హాయ్ ఫ్రెండ్స్, మను ఛానల్కి స్వాగతం. ఈరోజు చేయబోయే రెసిపీ చిన్న పకోడా. ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి వేసుకోవాలి, కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి, సరిపడా ఉప్పు వేసుకోవాలి, సరిపడా కారం వేసుకోవాలి. వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకుంటూ పకోడీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 5-6 గంటలు నానబెట్టుకున్న శనగలను వేసుకోవాలి. వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పకోడీలాగా వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలానే అన్ని వేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా అండి చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిలు వేసుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి, చోలే మసాలా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత చిన్న పకోడీని వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేలాగా కలుపుకోవాలి. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చిన్న పకోడా తయారైనది. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి,